తొడగొట్టి చెబుతున్నా, ఎంతగా అణచివేస్తే అంతగా పైకి లేస్తామన్నారు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ బహిరంగ సభలో ఎరపతినేని చేసిన వ్యాఖ్యలివి. మేసం తిప్పి తొడగొడుతూ ఓసారి పల్నాడు దెబ్బ చూపిద్దామని, పల్నాడు జిల్లా సాధించే వరకు ప్రజలు పోరాడాలని అన్నారు. వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎరపతినేని కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలంలో ఎన్నో ప్రజలు లేక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ బహిరంగ సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మీసం తిప్పి తొడగొడుతూ ఓసారి పల్నాడు దెబ్బ చూపిద్దామంటూ ఆయన జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా సాధించేంత వరకు పోరాడాలంటూ కూడా ఆయన పల్నాడు ప్రజలకు సూచించారు. ఇక వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఎరపతినేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఎరపతినేని వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, శివ, గుంటూరు జిల్లా రాజకీయాలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పల్నాడు. అలాంటి పల్నాడు ప్రాంతంలో కీలకమైన నేతగా ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాస్ పల్నాడు పులిగా పల్నాడు ప్రజలు ఈయన్ని పిలుచుకోవడం జరుగుతుంది. అలాంటి ఎరపతినేని నా సంచలన వ్యాఖ్యలు, నేను ఏదైతే దాచేపల్లి మండల కేంద్రంలో బీసీ రాష్ట్రంలో బీసీల మీద దాడులు జరుగుతున్నాయంటూ కూడా బీసీ సభ అని ఒక సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు పిడుగురాళ్ళ నుంచే దాదాపు సుమారు 1000 మందికి పైగా ర్యాలీగా, భారీ ర్యాలీగా కూడా సభకు చేరుకోవడం జరిగింది. ఆ దాచేపల్లి మండల కేంద్రంలో కూడా దాదాపు 1000 సంఖ్యలో కూడా ఈ కార్యక్రమానికి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి, ఎంత అణగదొక్కాలని చూస్తే అంత ఎగిసి పడతాం, వెనక్కి తగ్గే పరిస్థితి లేదు, పల్నాడి పౌరుషం అనేది ఏందో చూపిస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక గత కొంతకాలంగా కూడా ఏదైతే పల్నాడు జిల్లా కేంద్రం ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు, దీక్షలు జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడాడు. పల్నాడు కేంద్రంగా, పల్నాడు జిల్లా కేంద్రంగా ప్రకటన వచ్చే వరకు కూడా పోరాడుతూనే ఉంటాం. ఏదైతే నరసరావుపేట పట్టణాన్ని మా మీద రుద్దాలని చూస్తే మేము ఒప్పుకోమని కూడా ఆయన కామెంట్ చేశాడు. ఇక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే టైం తొందరలోనే ఉంది. ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. అదేవిధంగా టీడీ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లిన టీడీపీని మళ్ళీ అధికారంలోకి రావాలని కూడా రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారన్న అని కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సభలో ఎంత అణగదొక్కాలని చూస్తే అంత లేచి పడతాం, వెనక్కి తగ్గేదే లేదు అంటూ కూడా ఆయన తొడగొట్టి మేసం తిప్పిన పరిస్థితి అయితే ఉంది శివ. రైట్ రైట్ రాజేష్, థ్యాంక్ యూ.